ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో గత 5 సంవత్సరాల పరిపాలన, రాబోయే మళ్ళీ అధికారంలోకి రావటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఎన్నికల క్యాంపెయిన్, ఎన్నికల్లో ప్రచార సరళి, మేనిఫెస్టో, ఇతరత్ర అన్ని అంశాల మీద మనతో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. 5 సంవత్సరాలు మీరు అప్పుడు శ్రీకాకుళం పాదయాత్ర సందర్భంగా మనం ఇంటర్వ్యూ చేసాం. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ విధానం, అదేవిధంగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది ఆ రోజు ప్రజలందరికీ అర్థమైంది. తద్వారా మీరు అధికారంలోకి వచ్చారు, చాలా వాటిని అప్పుడు చెప్పిన వాటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేశారు. ఈ 5 సంవత్సరాల తర్వాత మీ సక్సెస్ని ఎంతవరకు చూస్తూ ఉన్నారు, ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేశారు మీరు పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో అనుకున్నవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? బేసికలీ రజని, పాదయాత్ర నుంచి, పాదయాత్రలో చూసిన సమస్యల నుంచి ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ వెతికిన సొల్యూషన్లను మేనిఫెస్టోలో చాలా డీటెయిల్డ్గా కూడా పెట్టాము. పెట్టిన తర్వాత దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో నేను ఈరోజు సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. చెప్పిన ప్రతి హామీని సొల్యూషన్స్ వెతుకుతూ ఇంప్లిమెంటేషన్ లేక తీసుకొస్తూ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ మేనిఫెస్టో అంటే ఎప్పుడు కూడా గతంలో మనం ఏం చూసేవాళ్ళం, ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోలు చెప్పేవాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుంది అని అంటే కూడా కనిపించుకోకుండా చేసే పరిస్థితి, చెత్తబుట్టలో వేసే పరిస్థితి. ఫస్ట్ టైం ఒక మేనిఫెస్టో అంటే దానికి శాంక్టిటీ అనేది ఎప్పుడు వచ్చిందని అంటే ఈ 59 మంత్స్లోనే అని చెప్పి తలెత్తుకొని చెప్పగలగచ్చు. ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఈ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి పంపించాం. ప్రతి సంవత్సరం అమ్మ మీరే టిక్కు పెట్టండి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినటువన్నీ జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి. ఫస్ట్ ఇయర్ ప్రాబబ్లీ 85, 86, 87% జరిగితే ఈరోజు 99% ఆఫ్ ది మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి ఆశీస్సుల కోసం పోగలిగే ఒక గొప్ప పరిస్థితిని, ఒక గొప్ప వ్యవస్థలో మార్పును తీసుకురాగలిగాం. క్రెడిబిలిటీ, విశ్వసనీయత అన్న ఈ పదాలకు అర్థం ఏమిటి అని చూపించగలిగింది. ఈ 5 సంవత్సరాలు మీరు అంటున్నారు 59 నెలల్లో మీరు మోస్ట్ హ్యాపీయెస్ట్ పథకం కావచ్చు, హ్యాపీయెస్ట్ సందర్భం కావచ్చు, సంతృప్తినిచ్చిన పాయింట్ ఏంటి? ఎవ్రీథింగ్, ప్రతి అంశము సంతోషాన్ని ఇస్తుంది, ప్రతి అంశము సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సొల్యూషన్ వెతుకుతూ ప్రజలకు ఆరోగ్య పాదయాత్రలో నేను గమనించింది, నేను చూసింది, ఆ రోజు మీరు అడిగితే కూడా నేను చెప్పింది కూడా అదే చెప్పాను. అన్ని మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్, ఈ మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ అనేది ఇవ్వగలిగితే, పెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ అర్హత ఉండి కూడా ఇవ్వని పరిస్థితి, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, లంచం ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అధ్వానమైన పరిస్థితుల్లో స్కూళ్ళు, పిల్లల చదువులు, ప్రైవేట్ స్కూళ్ళకు వీళ్ళు ఎప్పుడు కాంపిటీషన్లో లేరు గవర్నమెంట్ స్కూళ్ళు. ఇవన్నీ కూడా ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో, ఇవన్నీ కనిపించే మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్. ఈ కనిపించే మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషనే మన పాలన, ఈ 59 నెలల మన పాలన. అందుకే వస్తూనే ఫస్ట్ పాలన మీద ప్రక్షాళన చేస్తూ అడుగులు వేశాం. వచ్చిన జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం. ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్, ఐ థింక్ బై ఆగస్ట్ వీ హ్యాడ్ వాలంటీర్ సిస్టమ్ అప్ అండ్ రన్నింగ్. అండ్ బై అక్టోబర్ 2, గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చి అది కూడా మొత్తం రిక్రూట్మెంట్ అన్నీ కంప్లీట్ చేసి ఒక వ్యవస్థను గ్రామస్థాయిలో నిలబెట్టగలిగాం. ఈ వ్యవస్థల ద్వారా ప్రతి పథకము కూడా అర్హతే ప్రమాణికంగా సాచ్యురేషన్ పద్ధతిలో మనవాడు తనవాడు అనే తేడా పక్కన పెట్టి కరప్షన్, వివక్ష అన్నిటి సిస్టంలో లేకుండా చేస్తూ ప్రతి అడుగు కూడా చేయగలిగాము. సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా చేసి చూపించగలిగాం. సో ప్రతి మ్యాన్మేడ్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం.